ఉప్పు పవిత్రతకు సూచన. నువ్వు పవిత్రంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి. మన శరీరము ఈ లోకంలో పవిత్రంగా ఉండాలి, మొండివాడిగా ఉండమాకు. దేవునికి, దేవుని మాటకు, వాక్యమునకు లోబడ నొల్లని వాడిగా ఉండదు. ఆజ్ఞాతిక్రమమే పాపమైతే ఆ ఆజ్ఞను లోబడ్డము ఆశీర్వాదము. ముగించే ముందు, అంటే ఈ పాయింట్ ముగించే ముందు అడుగుతున్నాను, సహజంగా సాధారణంగా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏ ఏరియాలో బెండ్ అవుతావో నీకు తెలుసుగా? ఏ ప్లేస్లో నువ్వు బెండ్ అవుతావో నీకు తెలుసుగా? ఏ పాపానికి నువ్వు బెండ్ అవుతావో నీకు తెలుసుగా? దాన్ని రాత్రి సరిచేసుకోవాలి. ఈ రాత్రి ప్రభువును అడిగి, ప్రభువా, ఫలానా ప్లేస్లో మాటిమాటికి బెండ్ అయిపోతున్నా, ఫలానా ఏరియాలో మాటిమాటికి వంగిపోతున్నా, లొంగిపోతున్నా, అడుగుతున్నా. అలా బెండ్ అయిపోతే, లొంగిపోతే ఏం జరుగుతుంది? నిన్ను ఏదో విధంగా ఉపయోగించుకోవాలి, వాడుకోవాలి అని ఆశించే దేవుడు ఏం చేస్తాడు? నీ ఒంటిని గాయము గుండా తీసుకెళ్తాడు, నీ ఒంటిని గాయపరుస్తాడు. ఈరోజు ప్రభువు పేరట మనవి చేస్తున్నా, హెచ్చరిక చేస్తున్నా, దేవుడు తీవ్రముగా నీ శరీరాన్ని గాయపరిచే స్థితికి తెచ్చుకో మాకు. దేవుడు భయంకరంగా నీ శరీరాన్ని కొట్టేటటువంటి పరిస్థితి కొని తెచ్చుకో మాకు. ఆయనను ఉపయోగించుకోవాలి, వాడుకోవాలి, విలువైన బాధ్యతలు నీకు అప్పగించాలి, నిన్ను హెచ్చించాలి, దీవించాలి. అనేక విలువైన వాటి నువ్వు గట్టిగా పట్టుకునేవాడిగా ఉండాలి. దేవుడు కోరుతున్నప్పుడు అందుకు తగిన జీవితం జీవించు. ఉప్పు పవిత్రతకు సూచన. నువ్వు పవిత్రంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి. బెండ్ అయిపోవడానికి వీల్లేదు. బెండ్ అయితే జాగ్రత్త, గాయాలు తప్పవు. బెండ్ అయితే జాగ్రత్త, నువ్వు అనేక రీతులుగా కొట్టబడతావు, గాయపరచబడతావు. ఈ మార్చిప్ని ముగించే సెకండ్ పాయింట్కి వెళ్తే, ఈ పాయింట్ ముగిస్తా. 38 సంవత్సరాలుగా బెథెస్దా అనే కోనేరు దగ్గర ఒకడు పడున్నాడు. వాని దగ్గరకు యేసు వెళ్ళాడు, బాగు చేశాడు. వాడు మరలా ఒక మందిరంలో యేసుకు కనిపించాడు. అప్పుడు యేసు అతన్ని చూసి, ఇదిగో నీవు స్వస్థత పొందితివి, నీకు మరింత కీడు రాకుండా ఏమన్నాడు దేవుడు? యోహాను సువార్త ఒకసారి చూపిస్తే, యోహాను సువార్త 5వ అధ్యాయము పద్నాలుగో వచనము, యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనము. అటు తరువాత యేసు దేవాలయములో వాణిని చూచి, ఎవడిని? బెథెస్దా కోనేరు దగ్గర బాగుపడిన వాణ్ణి. అతనిని చూచి, ఇదిగో నీ ఒళ్ళు బాగుపడింది, నువ్వు స్వస్థత పొందావు, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు. అంటే అర్థం ఏమిటి? ఇదిగో నువ్వు బాగుపడ్డావు అంటే అర్థం ఏమిటి? ఇప్పటి వరకు నువ్వు ఎందుకు అంత శిక్ష అనుభవించావంటే నువ్వు చేసిన పాపం వల్ల. పాపం వల్ల నువ్వు శిక్షను అనుభవిస్తూ వచ్చావు. 38 సంవత్సరాలుగా సుదీర్ఘమైన రోగాన్ని భరించావు, కనికరించి నిన్ను స్వస్థపరిచా, మళ్ళీ పిచ్చి వేషాలు వేశావంటే నీకు మరింత కీడొస్తుంది. అంటే అర్థం ఏమిటి? ఇంతకుముందు 38 సంవత్సరాలే, ఇప్పుడు నువ్వు పిచ్చి వేషాలు వేశావంటే అంతకంటే ఎక్కువ శిక్ష పడుతుంది. ఒప్పుకుంటారా? కాబట్టి ఈరోజు ఈ రాత్రి ప్రభువును అడుగుదాం, ప్రభువా, నేను ఏ ఏరియాలో బెండ్ అవుతున్నా నాకు బాగా తెలుసు, నాకంటే నీకు ఇంకా ఎక్కువ తెలుసు. అలా బెండ్ అయ్యేటటువంటి ప్లేస్లో, బెండ్ అయ్యేటటువంటి ఏరియా నాకు దూరం కావాలి. ఆ ఏరియాకి, ఆ ప్లేస్కి, ఆ ఫ్రెండ్కి, ఆ అలవాటుకు నేను దూరం కావాలి. లేకపోతే అది నాకు గాయాలు చేస్తుంది, నా శరీరాన్ని
నాశనం చేస్తుంది, శరీరంలో ఆరోగ్యం లేకుండా చేస్తుంది. ఎస్, త్రాగుబోతుకు త్రాగుడు వల్ల శరీరానికి ఆరోగ్యమా? గుట్కాలు తినేవాడికి ఆ గుట్కాలు తినడం వల్ల ఆరోగ్యమా? పొగాకు నగిలేవాడికి దానివల్ల ఆరోగ్యమా? అమ్మాయిలతో అబ్బాయిలతో తిరిగేటటువంటి ఆ వారికి వారు చేసే పాపం వల్ల ఆరోగ్యమా? అడుగుతున్నా, ఎక్కడి నుంచి వస్తుంది ఆరోగ్యం? పాపము వల్ల వచ్చే జీతము మరణము, ఆ మరణానికి ముందు వచ్చే సూచన రోగము. జాగ్రత్త, ఒకవేళ నీ వయసు చిన్న వయసే అయినప్పటికీ ఘోరమైన వ్యాధి గుండా వెళ్తున్నట్లయితే, రాకూడనటువంటి వ్యాధులు కూడా నువ్వు వెళ్తున్నట్లయితే జాగ్రత్త. బహుశా నువ్వు చేసిన పాపిష్టి పనులకు ఈరోజు మూల్యము చెల్లిస్తున్నావేమో, నీ ఒళ్ళు గాయపరచబడుతుందేమో. అయితే ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరి కనికరం పొందుకుంటే ఎంత బాగుంటుంది. ఎందుకు కనికరం పొందుకోకూడదు? మూడోదిగా చెప్పమంటారా ఆపేయమంటారా? అది సూర్యుడు అలాగే నీరు మధ్య ఉన్నటువంటి సంబంధం మీద అది ఉనికిలోకి వస్తుంది. అలాగే నువ్వు కూడా ఈ భూమి మీద జీవిస్తూ నీతి సూర్యుడైన క్రీస్తుతో కలిగి ఉన్న సంబంధం ద్వారా ఈ భూమి మీద నువ్వు నేను బ్రతకాలి. ఎలా? పవిత్రముగా, పరిశుద్ధముగా. బ్రతకకపోతే ఏమవుతుంది? పాపానికి బెండైపోతే ఏమవుతుంది? ఒళ్ళు హోనమైపోతుంది, ఒళ్ళంతా కొట్టబడుతుంది, గాయపరచబడుతుంది. జాగ్రత్త. మూడోదిగా ఉప్పు, మీకు తెలుసా వస్తువులు పాడు కాకుండా ఉప్పు వాడబడుతుంది. వస్తువు అని చెప్పడం కంటే ఈ రోజులో ఫ్రిడ్జ్లో వచ్చినాయి కానీ ఒకప్పుడు మాంసం కానీ చేపలు కానీ మన ఇంట్లో వాడేటటువంటి అనేక పదార్థాలు కానీ పాడైపోకుండా ఉండడానికి ఏం వాడేవాళ్ళు చెప్తారా మీరు? ఏమండి? ఉప్పు బొగ్గ ఏం వాడతారు? ఉప్పేనా? ఉప్పుకు ఉన్న తత్వం ఏమిటంటే పాడు కాకుండా, పాడైపోకుండా ఉప్పు బాగు చేస్తుంది లేదా కాపాడుతుంది. లోకానికి నువ్వు నేను ఉప్పు అని దేవుడు చెప్పాడు. కారణం తెలుసా? ఈ లోకము అనగా దేవుడు సృష్టించిన ఈ అద్భుతమైన లోకము పాడైపోకుండా, పతనమైపోకుండా ఉండాలి అంటే క్రైస్తవుడు అయిన నువ్వు నేను క్రీస్తు కొరకు సాక్షిగా జీవించాలి. అప్పుడే ఈ లోకం పాడవకుండా ఉంటుంది. ఉప్పు లేకపోతే ఎంత చక్కని మాంసమైనా పాడైపోతుంది. ఇప్పుడు కూడా పచ్చళ్ళు చక్కగా ఎక్కువ కాలం మనుతూ ఉంటాయి. దానికి ఒక కారణం నూనె, అయితే మరొక కారణం ఉప్పు. ఉప్పు ఎక్కడ వేస్తే, ఎక్కడ ఏ పాత్రలో వేస్తే ఆ ఉప్పు వల్ల అది పాడైపోకుండా, అంటే తనకున్న క్వాలిటీస్ పోగొట్టుకోకుండా, మాంసము కుళ్ళిపోకుండా, చక్కగా ఉడికించవలసిన, చక్కగా వండవలసిన, చక్కగా టేస్టీగా ఉండవలసిన మాంసం తను కలిగి ఉన్నటువంటి స్థితిని పోగొట్టుకోకుండా ఉప్పే ప్రిజర్వేటివ్గా పాడవకుండా వాడేవాళ్ళు. ఈరోజు మనిషిగా జీవించాలి కానీ పశువుగా జీవిస్తున్నాడు. సమాజము దేవునితో సంబంధం లేకుండా ఇష్టానుసారంగా జీవించి పాడైపోతుంది. ఇలా పాడైపోతున్న సమాజము బాగుపడాలన్నా, పాడు కాకుండా ఉండాలన్నా, సహోదర సహోదరి, నీ జీవితము నా జీవితము ఉప్పు వలే ఇతరులు పాడు కాకుండా, నాశనం కాకుండా, నశించిపోకుండా, నరకానికి వెళ్లకుండా నువ్వు నేను ఉప్పు వలె ఈ భూమి మీద జీవించాలి అని దేవుడు కోరుతున్నాడు. సమాజము సొసైటీ పాడైపోకుండా ఉండాలంటే క్రైస్తవులు క్రైస్తవులుగా జీవించాలి. క్రైస్తవులు క్రీస్తును పోలి జీవించాలి. క్రైస్తవులు ప్రభువు కొరకు రోషము కలిగి జీవించాలి. సహోదరులు సహోదరులు, మీలో ఎంతమంది చెప్పగలరు, బ్రదర్ మా ఇంట్లో అందరూ దేవుణ్ణి నమ్ముకోలేదు కానీ నేను దేవుణ్ణి మొట్టమొదటిసారిగా నమ్ముకున్నా,
నన్ను బట్టి మా ఇంటి వాళ్ళు కూడా దేవుణ్ణి నమ్ముకున్నారు. నేను బాగుపడ్డా, నన్ను బట్టి మా ఇంటి వాళ్ళు బాగుపడ్డారు అన్నవారు ఉంటే చేయి చూపించండి. నన్ను బట్టి నా ఇల్లు రక్షించబడింది అన్నవారు చేయి చూపిస్తారా? ఎస్ 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 ఎస్. అదే దేవుడు కోరుతున్నాడు, నిన్ను బట్టి నీ ఇల్లు రక్షించబడాలి, నీ గ్రామము రక్షించబడాలి, నీ ప్రాంతము రక్షించబడాలి, నీ జిల్లా, నీ రాష్ట్రము, నీ దేశము నిన్ను బట్టి రక్షించబడాలి. ఉప్పు ఏం చేస్తుందో తెలుసా? పాడైపోవలసిన వాటిని పాడు కాకుండా చేస్తుంది, పాడైపోవడానికి సిద్ధంగా ఉన్న వాటిని పాడు కాకుండా చేస్తుంది. దేవుడు కోరుతున్నాడు, నువ్వు నేను పాడైపోతున్న ఈ లోకం పాడు కాకుండా ఒక మంచి జీవితాన్ని చూపించటం వల్ల, ఏమండి పరిశుద్ధంగా జీవించటం సాధ్యం కాదండి అని లోకస్తులు అంటూ ఉంటే, నువ్వు పరిశుద్ధంగా జీవిస్తూ ఆ జీవితం చూపించటం వల్ల ఎందుకు సాధ్యం కాదు? నన్ను చూసి నేర్చుకో. త్రాగకుండా ఉండడం సాధ్యం కాదండి, ఎందుకు సాధ్యం కాదు? నేను త్రాగకుండా జీవించటం లేదా? లంచం పుచ్చుకోకుండా ఈ రోజుల్లో బ్రతకడం సాధ్యం కాదండి. ఎందుకు సాధ్యం కాదు? నీ పక్క సీట్లోనే కూర్చుంటున్నాగా, నేను లంచం పుచ్చుకోవట్లేదుగా, మరి నేను బ్రతుకుతున్నాను, నా కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నాను, ఎందుకు సాధ్యం కాదు? అపవిత్రమైన చూపులు చూడకుండా, ఆలయాలను చూడకుండా ఉండడం కష్టం అండి, ఎందుకు కాదు? నేను చూడట్లేదుగా, నువ్వెందుకు చూడాలి? బూతులు మాట్లాడకుండా ఉండలేవండి, ఎందుకు వీలు కాదు? నేను బూతులు మాట్లాడట్లేదుగా, మరి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? అబద్ధాలు చెప్పుకుని ఎవడని బ్రతకగలిగింది ఈ రోజుల్లో? ఎందుకు బ్రతకలేవు? నేను అబద్ధాలు చెప్పట్లేదుగా, మరి నువ్వెందుకు బ్రతకలేవు? పతనమైపోతున్న, పాడైపోతున్న మనుషులకు నీ జీవితము, నీ ఉనికి ఒక సవాలుగా మారాలి. వారు పాడు కాకుండా ఉండడానికి నీ జీవితం ఒక ఆనకట్టగా మారాలి. అడుగుతున్నాను ఈ రాత్రి, ఎవరైనా చెప్పగలరా, నా జీవితాన్ని చూసినప్పుడు పాడైపోతున్న ఒక సహోదరుడు, నా జీవితాన్ని చూసినప్పుడు పాడైపోతున్న ఒక సహోదరి, తను పాడు కాకుండా, నువ్వు ఇలా జీవిస్తే నేనెందుకు జీవించలేను, నువ్వు ఇలా నీతిగా బ్రతికితే నేనెందుకు బ్రతకలేను, ఇలా నువ్వు త్రాగుడు జోలికి రాకుండా, తిరుగుడు జోలికి రాకుండా, అపవిత్రమైన కార్యాలు చేయకుండా నువ్వు ఈ విధంగా నీతిగా జీవించగలిగితే నేనెందుకు జీవించలేను? నిన్ను బట్టి మరొకరు ఎవరైనా పాడైపోకుండా, నశించిపోకుండా, నిన్ను బట్టి, నీ ఆత్మీయతను బట్టి, నీవు కలిగి ఉన్నటువంటి క్రీస్తును బట్టి, నిన్ను చూసిన వాళ్ళు ఎవరైనా పాడు కాకుండా వారి జీవితాలని బాగు చేసుకోగలిగారా? నన్ను చూసి, నా జీవితాన్ని చూసి, నా మాదిరిని చూసి నా స్నేహితురాలు మారింది, నా స్నేహితుడు మారాడు, మా ఇంట్లో వాళ్ళు మారారన్న వారు ఉన్నట్లయితే చేయి చూపిస్తారా? నన్ను బట్టి నా స్నేహితుడు మారాడు, నన్ను బట్టి నా స్నేహితుడు, స్పష్టంగా చేయి చూపించండి. దట్ ఈస్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఈచ్ వన్ ఆఫ్ అస్. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, ఉప్పు పాడైపోవడానికి సిద్ధంగా ఉన్న వాటిని పాడైపోకుండా కాపాడుతుంది. నువ్వు నేను పాడైపోవడానికి సిద్ధంగా ఉన్న పాపిష్టి మనుషులు పాడైపోకుండా నీ నా జీవితము మోడల్గా ఉండాలి, మాదిరిగా ఉండాలి. సహోదరి సహోదరుడా, అడుగుతున్నా, నీ వల్ల ఇతరులు పాడవుతున్నారా, లేక నీ వల్ల పాడైన వాళ్ళు బాగుపడుతున్నారా? రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే జరిగింది, రెండూ సాధ్యం కాదు. ఆదివారం బాగుపడతారండి, మిగిలిన వాళ్ళు ఇంకా చూసుకొని వాళ్ళు నాశనం అయిపోతారు. అవునా? ఆదివారం నా వల్ల అంత మంచిది, ఆదివారం నా వల్ల అంత మంచిదండి, ఆ తర్వాత నుంచి మొదలవుతుందండి. అవునా? సహోదరి సహోదరులు అడుగుతున్నాను, నీ జీవితం ఇతరులకు మేలుకరంగా ఉందా, లేక కీడుకరంగా ఉందా? నీ వల్ల ఇతరులు బాగుపడుతున్నారా, లేక పాడైపోతున్నారా? నామకార్థ క్రైస్తవుల వల్ల అన్యులు ఇంకా పాడైపోతున్నారు, క్రీస్తు లేకుండా జీవించే క్రైస్తవుల వల్ల చుట్టూ ఉన్నవాళ్ళు ఇంకా పాడైపోతున్నారు. అందుకే యేసు అన్నాడు, మిమ్మును బట్టియే కదా అన్య జనుల మధ్య నా నామము అవమానపరచబడుతుంది. అడుగుతున్నాను సహోదరి సహోదరుడా, నీ వల్ల నీతో పాటు వారు పాడవుతున్నారా? నీ మాట తీరు వల్ల, నీ బుద్ధి వల్ల, పాపాన్ని ప్రేమించే, పాపాన్ని ప్రోత్సహించే నీ పాపిష్టితనం వల్ల నీ చుట్టూ ఉన్నవాళ్ళు పాడవుతున్నారా? నువ్వు పాడు చేస్తున్నావా?
మరి జీవితాలతో ఆటలాడుతున్నావా? నువ్వు తప్పు చేస్తూ వాళ్ళను కూడా తప్పు చేయడానికి ప్రోత్సహిస్తున్నావా? నువ్వు అబద్ధాలు చెప్తూ వాళ్ళను కూడా అబద్ధాలు చెప్పడానికి ప్రోత్సహిస్తున్నావా? నువ్వు నేరాలు చేస్తూ వాళ్ళను కూడా నేరాలు చేయడానికి ప్రోత్సహిస్తున్నావా? నువ్వు వేశ్యగా జీవిస్తూ నీ పక్కన కూర్చున్నటువంటి సహోదరిని అందుకు ప్రోత్సహిస్తున్నావా? ఎస్, డ్రాప్ బాక్స్లో వేస్తున్నారు. కొంతమంది పనికి మాలిన వాళ్ళు మన మందిరానికి వస్తున్నారంట. జాగ్రత్త చెల్లెళ్ళో, ఎవరిని పడితే వాళ్ళు నమ్మమాకండి. ఒళ్ళమ్ముకునే నీచమైనటువంటి జీవితం జీవించే వాళ్ళు ఆత్మీయ ముసుగులో వచ్చి చక్కని సహోదరులతో పరిచయాలు పెంచుకొని ప్రేమగా మాట్లాడి అప్యాయంగా మాట్లాడి వారికి ఉన్నటువంటి అవసరం ఏమిటో తెలుసుకొని, ఉద్యోగం లేదని, ఆర్థిక సమస్యలు ఉన్నాయని, ఇంటి దగ్గర తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారని వాళ్ళకున్న కష్టాన్ని చెప్పుకుంటూ ఉంటే సులభంగా డబ్బులు సంపాదించవచ్చు. రా నాతో పాటు, ఒక ఉద్యోగం ఇప్పిస్తారు రా అని మాయ మాటలు చెప్పి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే అది బ్రోతల కొంపంట. జాగ్రత్త సహోదరిలో, ఎవ్వరికి ఫోన్ నెంబర్ ఇవ్వమాకండి. ఎవ్వరితోనూ మందిరానికి వచ్చారని చెప్పి, పక్కనే కూర్చున్నారని చెప్పి, ప్రార్థనా పరులుగా నటిస్తున్నారని చెప్పి మాయలో పడిపోమాకండి. జాగ్రత్త, వాళ్ళు పరలోకానికి రారు, వెళ్ళేవారిని వెళ్ళనివ్వరు. అలాంటి దుర్మార్గులు లేరా? ఉన్నారు. జాగ్రత్త, అడుగుతున్నాను, నీ వల్ల ఇతరులకు కష్టమా? ఇతరులకు నష్టమా? ఇతరులకు నాశనమా? నిజంగా ఉప్పువైతే పాడైపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాటిని కూడా పాడవకుండా కాపాడతా. పాడైపోయిన వారి, పాడైపోతున్న వారిని నువ్వు కాపాడేవాడిగా ఉంటావు. పాడైపోతున్న ఈ లోకాన్ని పాడుగాకుండా చేయాలంటే ప్రతి క్రైస్తవుడు క్రీస్తును తన జీవితంలో కనపరచాలి. ఒప్పుకున్న మూడవ గొప్ప లక్షణం ఏమిటంటే, పాడైపోతున్న వాటిని పాడవకుండా, పాడైపోయే స్వభావం కలిగిన వాటిని పాడైపోకుండా కాపాడే తత్వం ఒప్పుకుంది. నువ్వు నేను అలా ఒప్పువలే, పాడైపోతున్నా పాడైపోవడానికి సిద్ధంగా ఉన్నా అనేక మంది జీవితాలను పాడు కాకుండా ప్రభువుకు అంగీకారంగా ప్రభు యొక్క మార్గంలోకి నడిపించేవాడిగా ఉండాలి. నాలుగవ పాఠం, ఉప్పుకున్నటువంటి మరొక అద్భుతమైన లక్షణం ఏమిటంటే, కరిగిస్తుంది అలాగే స్వస్థతను ఇస్తుంది. మీకు తెలుసా, ఉప్పుకున్న తత్వము కరిగిస్తుంది అలాగే స్వస్థతను కూడా ఇస్తుంది. ఏమి కరిగిస్తుంది, ఏమిటి స్వస్థతను ఇస్తుంది, త్వర త్వరగా చెప్పేస్తా. మొదటిగా, సాధారణంగా మంచు కురిసేటటువంటి దేశాల్లో, పట్టణాల్లో రోడ్లన్నీ కూడా ఐస్తో నిండిపోయినప్పుడు, అలా ఐసు గడ్డ కట్టేసినప్పుడు ఎవ్వరూ కూడా ప్రయాణాలు చేయలేరు. ఎంత అర్జెంట్ అయినా సరే, ఎంత అర్జెంటు పని మీద ప్రయాణం చేయాల్సి వచ్చినా సరే వాహనాలు నడపడం సాధ్యం కాదు. అలా ఐసు గడ్డ కట్టినప్పుడు, ప్రయాణము ఆటంకంగా మారినప్పుడు ఆ దేశాల్లో, ఆ పట్టణాల్లో ఏం చేస్తారో తెలుసా? ఒక వాహనంలో ఉప్పును పెట్టి ఆ ఉప్పును ఆ ఐసు గడ్డ మీద చిమ్మరిస్తారు. ఐసు గడ్డ మీద ఉప్పును చల్లుకుంటూ ఒక వాహనం వెళ్తుంది. ఎప్పుడైతే ఐసు గడ్డ మీద ఉప్పు చల్లబడిందో, అలా ఉప్పు చల్లబడడం ఆలస్యం వెంటనే ఐసు గడ్డ కరిగిపోవడం మొదలు పెడుతుంది. మీకు ఈ విషయం తెలుసో లేదో, ఈ ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఇలా మంచు లేక ఐసు బాగా రోడ్ల మీద పేరుకుపోయేటటువంటి ఆ సందర్భాలు కలిగిన దేశాల్లో ఒకవేళ ఐసు బాగా కట్టిందనుకోండి, చిన్నపిల్లలకి బహు సంతోషం. ఎందుకని, ఇక స్కూల్ బస్సు రాదు, ఎందుకంటే మొత్తం అంతా రోడ్ అంతా ఐసు గడ్డలతో నిండిపోయింది కాబట్టి స్కూల్ బస్సు రాదు అని అనుకుంటూ ఉంటారు. ఈ లోపల ఉప్పు చల్లేటటువంటి వాహనం వచ్చిందనుకోండి, ఈ స్కూల్ పిల్లలందరూ ఉసూరుమంటారు. ఎందుకని, ఆహా ఉప్పు చల్లే వాహనం వచ్చిందా, అయితే ఇంకేముంది, ఐస్ అంతా కరిగిపోద్ది అని చెప్పి పాపం వాళ్ళు స్కూల్కి రెడీ కావాల్సిందే. ఏమిటి నేర్చుకోవాల్సిన విలువైన పాఠం, దయచేసి వినండి. రోడ్లు ఉన్నవి ప్రయాణం చేయటానికి, యాత్రకు ఉపయోగపడేవి రోడ్లు. నువ్వు నేను యాత్రికుడము. ఈ లోకం అనేటటువంటి మార్గంలో ప్రయాణం చేస్తున్నాం, యాత్ర చేస్తున్నాం. మన యాత్ర
ఆత్మీయ యాత్ర. ఈ ఆత్మీయ యాత్రలో మనం సాఫీగా ముందుకు సాగాలంటే కఠినమైన హృదయములు కలిగిన వారిని మనము మెల్ట్ చేయగలగాలి. కఠినమైన వ్యక్తిత్వము, సాధారణంగా కఠినమైన వ్యక్తిత్వము కలవారు సహజంగా వారు కలిగి ఉండేటటువంటి తత్వము కోపము, ఆవేశము, ఆగ్రహము, ద్వేషించే తత్వము, దూషించే తత్వము, అన్యాయం చేసే తత్వము, కీడు చేసే తత్వము, ఇవన్నీ కూడా కఠినమైన హృదయంలో కనిపించే లక్షణాలు. కానీ ఉప్పు ఏం చేస్తుందంటే ఇలాంటి కఠినమైనటువంటి లక్షణము కలిగిన ఐస్ను కరిగించేస్తుంది. నువ్వు నేను ఉప్పు వలె ఇలా కఠినమైన వ్యక్తుల మధ్య నివసించవలసి వచ్చినప్పుడు నీ ఆత్మీయత, నీ పరిశుద్ధత, నీ సహనము, నీ ఆత్మీయ వ్యక్తిత్వము ఆ కఠినమైన వారిని కూడా ప్రభావితం చేయగలగాలి, కరిగించగలగాలి. అదే దేవుడు కోరుతున్నాడు. కొన్నిసార్లు భర్త బహు కఠినంగా వ్యవహరిస్తాడు. భార్యగా నీవు ఉప్పు వంటి స్వభావం కలిగిన వ్యక్తివైతే కఠినమైనటువంటి భర్తను మార్చుకోగలవు. కొన్నిసార్లు భార్య బహు కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటే భర్తగా నీవు ఉప్పు వంటి స్వభావము కలిగి ఉన్నట్లయితే, సాధారణంగా మనం ఒక మాట చదువుతాం, ఏమిటి, మృదువైన మాట కోపమును చల్లారుస్తుంది, కఠినమైన హృదయము సాధారణంగా కోపంతో రగిలిపోతుంది, మృదువైన మాట తీరు సాధారణంగా ఆత్మీయత వల్లే సాధ్యమవుతుంది. ఆత్మీయత వల్ల సాధ్యమయ్యే ఈ మృదువైన మాట తీరు కలిగిన వ్యక్తి కఠినమైన కోపముతో ఊగిపోతున్న వ్యక్తిని ఏం చేయగలుగుతారు, మెల్ట్ చేయగలుగుతారు. అడుగుతున్నాను సహోదరుడా సహోదరి, నీ ఇంటిలో నువ్వు కఠినమైనటువంటి, అంటే ఆధ్యాత్మిక జీవితంలో సాఫీగా ప్రయాణం చేయవలసిన నీవు అలా సాఫీగా ప్రయాణం చేయకుండా కఠినమైనటువంటి వాతావరణాన్ని సృష్టించే వాళ్ళు ఉన్నారా? ప్రశాంతంగా జీవించకుండా, ప్రశాంతంగా బ్రతకకుండా, ప్రశాంతంగా నీ ఆత్మీయ జీవితం సాగకుండా నీ చుట్టూ వాతావరణాన్ని కలుషితం చేసి నీ ప్రయాణాన్ని, నీ ఆత్మీయతను ఉన్న చోటే బిగించి వేసేటటువంటి వ్యక్తులు నీ చుట్టూ ఉన్నప్పుడు నువ్వు ఉప్పు అయితే అటువంటి స్థితిలో అటువంటి హృదయము కలవారిని మెల్ట్ చేయగలుగుతావు. అది ఎలా సాధ్యము? నీ ఆత్మీయ శక్తి వల్ల, దేవుని పట్ల ఉన్న భక్తి వల్ల సాధ్యము. రెండవదిగా ఉప్పుకున్న మరొక తత్వం ఏమిటంటే ఇట్ మెల్ట్స్ అండ్ ఆల్సో హీల్స్. ఉప్పుకున్న మరొక తత్వం ఏమిటంటే, నా అనుభవం ఏమిటంటే, సాధారణంగా మీకున్న అదృష్టమేమో కూర్చుని వాక్యం వినడం, నాకున్న అదృష్టమేమో నిలబడి వాక్యం చెప్పటం. ఇలా నిలబడి వాక్యం చెప్పే కష్టం ఒక సేవకుడు అనుభవించి ఒకరోజు అన్నాడంట, మీరు ఏమనుకోకపోతే మీరు కూర్చునే వాక్యం వినండి, నేను కూడా కూర్చొని వాక్యం వింటాను అన్నాడట. అప్పుడు పాపం కూర్చున్న వాళ్ళు అన్నారట, పాస్టర్ గారు మీరు కూర్చునే వాక్యం చెప్పండి, మీరు ఏమనుకోమో అక్కడ నేను పడుకుని వాక్యం వింటాను అన్నాడంట. ఆ మాట చెప్పకుండా పాపం కొంతమంది ఆల్రెడీ అదే చేస్తున్నారు, చైర్లు చాలా ఖాళీ అయిపోయినాయి, పాస్టర్ గారు మీరు ఏమైనా చెప్పుకోండి, మేము మాత్రం పడుకునే వాక్యం వింటాం. బహుశా బాగా అలసిపోయి ఉంటారు పాపం. జాగ్రత్తగా వినండి. ఇలా నిలబడి వాక్యం చెప్పిన తర్వాత ఎంతో కొంత కాలంలో బలహీనత ఏర్పడుతుంది. ఎక్కువసేపు నిలబడడం వల్ల బ్లడ్ కిందకు వచ్చి పైకి వెళ్ళకుండా ఎంతో కొంత క్లాట్ అవుతుంది. ఎప్పుడైతే బ్లడ్ క్లాట్ అవుతుందో అప్పుడే సాధారణంగా నొప్పి స్టార్ట్ అవుతుంది. అలా ఎప్పుడైతే నొప్పి స్టార్ట్ అవుతుందో సాధారణంగా మన పెద్దలు కానివ్వండి, మన గృహంలో కానివ్వండి, చికిత్స ఏమిటో చెప్తారా? కాస్త కాళ్ళు బాగా నొప్పులుగా ఉంటే చేసేటటువంటి చికిత్స ఏమిటో చెప్పగలరా? ఏమండి, బకెట్లో వేడినీళ్ళు పెట్టుకొని ఈ మాత్రం కారం వేసుకోవాలి. ఏమిటో నవ్వుతారు, ఏమిటండి ఇంత కారం వేయాలా లేక ఇంత షుగర్ వేయాలా చెప్పండి, కారమా షుగరా ఉప్పా?
ఎందుకు ఉప్పు వేయాలి? ఉప్పులో మనకున్నటువంటి నొప్పిని తగ్గించే తత్వం ఉంది. అంతేకాదు ఉప్పులో శుభ్రపరిచే తత్వం కూడా ఉంది, ఉప్పులో పవిత్రపరిచే తత్వం కూడా ఉంది. మీ గొంతు నొప్పి బాగా ఉందనుకోండి, మీ గొంతు నొప్పెట్టిందనుకోండి, ఏం చేయమంటారు చెప్పండి? కాస్త వేడి నీళ్ళు తీసుకో, కాస్త ఉప్పు వేసుకో, అండ్ నీళ్లు బాగా కలిపి నోట్లో వేసుకుని గార్గిలింగ్ చేయమంటారు. గార్గిల్ చేయమంటారు అంటే అర్థమేమిటి? లోపటే నీళ్లను పుక్కిలించమంటారు. ఎందుకని? ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మన శరీరంలో ఒకవైపు బ్యాక్టీరియా మనకు ప్రొటెక్షన్ ఇస్తే, అదే సమయంలో శరీరంలో బ్యాడ్ బ్యాక్టీరియా కూడా ఉంది, అది ఇన్ఫెక్షన్ కలుగు చేస్తుంది. ఈ బ్యాడ్ బ్యాక్టీరియాని ఈ ఉప్పు ఏం చేస్తుందంటే, అది డెవలప్ కాకుండా, నీకు ఫర్దర్గా ఇన్ఫెక్షన్ని పెంచకుండా ఉప్పు సహాయపడుతుంది. మీరు గమనించారా, మనం ఇప్పుడైతే చక్కగా బ్రష్లు వాడుతున్నాం, పేస్టులు వాడుతున్నాం, కానీ మీలో ఎంతమందికి జ్ఞాపకం ఉంది? ఎస్ అమ్మా సిస్టర్స్, ఎస్ ఏం మాట్లాడుకునే చేయతున్నారే, మీకు బాగా అర్థమైపోయింది. ఎస్ మనం ఉదయం లేచినప్పుడు పేస్ట్ లేనప్పుడు, లేదంటే పళ్ళ పళ్ళు లేనప్పుడు ఉప్పు తీసుకునేవాళ్ళం, ఉప్పుతోనే పళ్ళను శుభ్రం చేసే ప్రయత్నం చేసేవాళ్ళం. ఉప్పుకు పరిశుద్ధపరిచే లేక శుభ్రపరిచేటటువంటి తత్వం ఉంది. ఒకటి, అది బండ వంటి కఠినమైన ఐసును కూడా కరిగిస్తుంది. రెండు, గాయాలను కూడా అది మాన్పుతుంది, పూడుస్తుంది. మూడు, అది శుభ్రపరుస్తుంది. సహోదర సహోదరి, నీవు ఎక్కడ ఉంటే అక్కడ కఠినమైన మనుషులు కూడా నీ ప్రేమను బట్టి, నీ ఆప్యాయతను బట్టి, నీ ఆత్మీయతను బట్టి కఠినమైన హృదయాలు కూడా ఏం కావాలి చెప్పండి? కరిగిపోవాలి. ఆ దేశంలో యేసుక్రీస్తును గురించి మాట్లాడడానికి వీల్లేదు. అలా మాట్లాడితే కొడతారు, అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు. అయినప్పటికీ కూడా ఒక తల్లి ఎలాగైనా ప్రభు ప్రేమ ప్రజలకు తెలియాలని చెప్పి కరపత్రాలు పంచుకుంటూ రోడ్డు మీద వెళ్తూ ఉంటే పోలీసులు వచ్చారు, అరెస్ట్ చేశారు. క్రీస్తుకు సంబంధించిన కరపత్రాలు పంచుతుంది అనే ఒకే ఒక నేరముతో తనను చెరసాల్లో బంధించి వేశారు. రోజులు గడిచినాయి, వారాలు గడిచినాయి, నెలలు గడిచినాయి, ఆ స్త్రీ చెరసాల్లోంచి బయటికి రాలా. ఆ స్త్రీకున్న ఒక్క గాని ఒక కుమార్తెకు తర్వాత తెలిసింది, తన తల్లి కరపత్రాలు పంచుతున్న పుణ్యానికి అరెస్ట్ చేయబడి చెరసాల్లో బంధించబడిందని. అలా బంధించబడినటువంటి ఆ తల్లి దగ్గరకు సంవత్సరంలో ఒక్కసారి వెళ్ళే అవకాశం ఉంది. ఆ ఒక్కరోజు తల్లి బర్త్డే, నా తల్లి పుట్టినరోజుకి నేను వెళ్ళాలి, నా తల్లికి ఎంతో ఇష్టమైన ఒక గులాబీ పువ్వు తీసుకెళ్ళాలి అని చెప్పి ఆ కూతురు ఆ రోజు కొరకు ఎదురు చూసి ఒక గులాబీ పువ్వు, చక్కని గులాబీ పువ్వు కోసి చెరసాల దగ్గరకు వెళ్ళింది. ఆ చెరసాల అధిపతితో మాట్లాడింది, జైలర్తో మాట్లాడింది, అయ్యా మా మమ్మీ చెరసాల్లో మగ్గిపోతుందయ్యా, చాలా కాలంగా ఇలా మగ్గిపోతుందయ్యా, ఈరోజు మా మమ్మీ బర్త్డే అయ్యా, కాబట్టి ఈ గులాబీ పువ్వు తీసుకొచ్చానయ్యా, దయచేసి నన్ను ఒక్కసారి వెళ్ళి మా మమ్మీని చూడనివ్వండి అయ్యా అని అంటే, ఆ చెరసాల అధిపతి బహుకఠినంగా బహుకర్కషంగా మాట్లాడి ఆ చిన్నపిల్లను కూడా చూడకుండా చెడమడ తిట్టేశాడు. తల్లిని చూస్తుందంట తల్లి, ఏం చేసిందనో, ఏమి అఘోరించిందనో, ఏమి సాధించిందనో. బాధ్యత లేకుండా బిడ్డ ఉన్నాడని కూడా తెలుసుకోకుండా కరపత్రాలు పంచుకుంటూ ఆఖరికి చెరసాల్లో వచ్చి పడితే నిన్నెవరు చూసుకుంటారు, నీకెవరం పెడతారు? అలాంటి దానికోసం నువ్వు గులాబీ పూ తెస్తావేంటి, పో బయటికి. అయ్యా లేదయ్యా, నా తల్లినంటే తన ప్రభువుని ఇంకా ప్రేమించింది,
కాబట్టి ఆ ప్రభువు కొరకు సువార్త పత్రాలను పంచిపెట్టిందయ్యా, నా తల్లి చేసింది నిజమే మంచిదయ్యా అని చెప్పంటే, ఆ బిడ్డను చెడమడి తిట్టడమే కాకుండా మళ్ళీ నువ్వు మళ్ళీ మాకు సువార్త చెప్తావేమిటి, నువ్వు మళ్ళీ ఏసఐ గురించి మా మంచి మాట్లాడతావేమిటి అని చెప్పి బూటు కాలుతో తన్నేశాడు. ఇల్లమాంతంగా అక్కడ పడింది. వెళ్ళి గోడకు కొట్టుకున్న చిన్నపిల్ల ఏడుస్తూ ఆ గులాబీ పువ్వు తీసుకొచ్చి, అయ్యా మా మమ్మీకి గులాబీ పువ్వు అంటే చాలా ఇష్టం, ఈ సంవత్సరం పాటు నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న మా మమ్మీని ఒక్కసారి చూడాలని, మా మమ్మీ ఆ చెరసాలలో ఆ గదిలో 365 రోజులు నేను ఎదురు చూస్తూ ఉన్న మా మమ్మీని చూడాలని, అదేవిధంగా మా మమ్మీ కూడా ఈ సంవత్సరం అంతా 1000 కళ్ళతో నా కోసం ఎదురు చూసింది, కానీ మీరు కలవనివ్వటం లేదు, కనీసం నా ప్రేమకు సూచనగా ఈ గులాబీ పువ్వు ఇవ్వాలని ఆశపడ్డాను, ఇవ్వడానికి కూడా ఒప్పుకోవట్లేదు. ఓ పని చేస్తారా, ఎవరికైనా గులాబీ పువ్వు ఇష్టం కా, ఎవరికైనా గులాబీ పువ్వు ఇష్టమే కదా, ఒకవేళ నా తల్లికి ఇవ్వకపోతే మీ భార్యనే నేను నా తల్లిగా భావిస్తాను, ఈ పువ్వు తీసుకెళ్ళి మీ భార్యకన్నా ఇస్తారా, ఆ విధంగా నేనిచ్చిన పువ్వును కనీసం ఒక తల్లిగా మీ భార్యలో నా తల్లిని చూసుకుంటాను, ఈ పువ్వు మీ భార్యకి ఇస్తారా. ఆ మాట వింటున్నప్పుడు కఠినమైన సైనికుని యొక్క హృదయం కరిగిపోయింది. అమ్మ నిన్ను ఒక శత్రువుగా చూసి అన్యము పుణ్యం ఎరుగు నేను బూటకాలతో తన్ని అక్కడ పడేస్తే నన్ను గౌరవించటమే కాకుండా ముక్కు మోకము ఎరుగుని నా భార్యను ప్రేమిస్తూ నీ తల్లికి ఇవ్వవలసిన గులాబీ పువ్వు నా భార్యకి ఇమ్మంటున్నావు, అమ్మ ఇంత ప్రేమ నీకు ఎక్కడి నుంచి వచ్చింది? నా ప్రభు యేసుక్రీస్తు సిలువలో చూపించిన ప్రేమ ద్వారా అయ్యా ఆ ప్రేమ మా హృదయంలో పుట్టుకొచ్చింది. ఇది క్రీస్తు ప్రేమ. ఆ రోజు ఆ చెరసాల అధిపతి ఆ చిన్న పిల్ల చూపించిన దేవుని ప్రేమకు కరిగిపోయాడు. ఆ తల్లిని పిలిపించాడు, కూతురు లోపలికి పంపించాడు. సహోదరులు సహోదరులు, కఠినమైన హృదయాలను కరిగించగలిగింది కేవలము క్రీస్తు ప్రేమ మాత్రమే. ఆ ప్రేమ కలిగిన క్రైస్తవునిగా ఉప్పుగా నువ్వు జీవించాలి. 2 గాయములతో నిండిన శరీరాన్ని ఎంతో కొంత బాగు చేసే శక్తి ఉప్పుకుంది. ఎస్, ఈ రోజుల్లో చాలామంది అనేక గాయాలతో అల్లాడిపోతున్నారు. అప్పులు చేసిన గాయము, తప్పులు చేయడం వల్ల శరీరంలో ఏర్పడిన గాయము, ప్రేమ వల్ల, దగా వల్ల, మోసం వల్ల గుండెలో ఏర్పడిన గాయము, మోసం చేసిన భర్త వల్ల, దగా చేసిన భార్య వల్ల, తల్లికి తండ్రికి చెప్పకుండా ఇష్టానుసారంగా పెళ్లి చేసుకున్న బిడ్డల వల్ల, పేరెంట్స్కి ఏర్పడిన గాయము. ఈరోజు ఒక గాయం కాదండి, ఎన్నెన్ని గాయాలతో ఎంతెంత మంది అల్లాడిపోతున్నారో, ఎటు చూసినా గాయాలతో నిండిపోయినటువంటి ప్రపంచమే. ఇలా గాయాలతో నిండిపోయిన ఈ ప్రపంచంలో సహోదరి సహోదరుడా, నువ్వు ఉప్పుగా వారికి ఆదరణ ఇచ్చేవాడిగా ఉండాలి. వారికి ఆదరణ, ఓదార్పు, నెమ్మది, నిరీక్షణ కలిగించేవాడిగా ఉండాలి. ఎప్పుడైతే ఆ ఉప్పుతో కాస్త వేడి నీళ్ళలో ఉప్పు వేసి కాస్త గార్గిల్ చేస్తామో, ఎంతో నొప్పితో అల్లాడిపోతున్న ఈ గొంతు కాస్త ఏం పొందుకుంటుంది? ఉపశమనాన్ని పొందుకుంటుంది. కాస్త ఆ నొప్పి తగ్గుతుంది. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నొప్పి, బాధ, వేదన కలిగిన వారికే నీ మాటలు, నీ సన్నిధి వారి వేదనను తగ్గించగలగాలి, వారి బాధను తగ్గించగలగాలి, వారి జీవితంలో ఏర్పడినటువంటి గాయములు, పుట్టిస్తున్న బాధ నీ మాటల వల్ల, నువ్వు చెప్పే మంచి మాటల వల్ల, దేవుని గురించి చెప్పేటటువంటి మంచి మాటల వల్ల వారికి ఉపశమనం కలగాలి, వారికి నెమ్మది పుట్టుకు రావాలి. నువ్వు వచ్చి మాట్లాడకపోతే నేను చచ్చిపోయేదాన్ని. నిన్న లేక మొన్న సాయంత్రం నా పెద్ద కుమారుడు ఒక మాట చెప్తున్నాడు. ఎవరో ఒకరు వచ్చి
మన మందిరంలో సాయంత్రం సమయంలో ఒక మూల కూర్చున్నారు. తనకు చాలా కష్టము, చాలా బాధ ఉందట. అలా బాధ ఉండి ఎవరికీ చెప్పుకోలేక తాను ఒక మూల కూర్చుని ఏడుస్తూ ఏడుస్తూ ఉందట. ఆ పెద్దబాబు వెళ్తూ వెళ్తూ అలా ఏడుస్తున్నటువంటి ఆ సహోదరిని చూసి, అమ్మా ఎందుకమ్మా ఈ సమయంలో ఇక్కడికి వచ్చి ఏడుస్తున్నావు అని చెప్పి అడిగాడట. అడిగినప్పుడు, అయ్యా నా జీవితంలో అన్ని విధాలుగా మోసపోయాను, నా జీవితంలో అన్నీ కోల్పోయాను, అంతేకాదు ఈరోజు ఓ తీర్మానం తీసుకున్నాను. ఏమిటి? చచ్చిపోదామని తీర్మానం తీసుకున్నా, చచ్చిపోబోయే ముందు ఒక్కసారి మందిరానికి వచ్చి కాసేపు ఒంటరిగా గడపాలని చెప్పొచ్చి ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నా. అప్పుడు నేను చెప్తూ ఉంటా ఒక స్టోరీ. ఒక తోటమాలట తోటను బాగా ప్రేమించాడట. బాగా ప్రేమించి ఆ తోటలో ఎప్పుడు పనిచేస్తూ కలుపు మొక్కలన్నీ తీసేస్తూ ఎప్పటికప్పుడు చక్కగా చెట్లన్నింటినీ కట్ చేస్తూ అందమైన గార్డెన్గా తయారు చేశాడట. ఆ తోటమాల చేస్తున్నటువంటి ఆ పనిని చూసి, పడుతున్న ప్రయాసను చూసి ఆ తోటలోకి వచ్చే వాళ్ళందరూ కూడా, ఈ తోటమాలు ఉన్నాడు కాబట్టే ఈ తోట ఎంత అందంగా ఉంది అని తోటమాలని మెచ్చుకోవడం మొదలుపెట్టారట. తోటలోకి వస్తున్నారు, విశ్రాంతి తీసుకుంటున్నారు, చక్కగా కూర్చుంటున్నారు, ప్రశాంతమైన వాతావరణాన్ని అందరూ అనుభవిస్తున్నారు. ఆ తోటమాలు పడుతున్న ప్రయాసను కూడా చూసి, ఎంత కష్టపడి ఈ తోటను ఇంత చక్కగా మెయింటైన్ చేస్తున్నాడో అని చెప్పి ఆ తోటమాలని మెచ్చుకుంటూ ఉంటే తోటకు కోపం వచ్చిందంట. ఎవరికి కోపం వచ్చింది? తోటకు కోపం వచ్చిందంట. నేను ఇంత అందంగా ఉంటే నన్ను కాకుండా ఆ బోడి ఆ తోటమాలి తననే అందరూ మెచ్చుకుంటున్నారు, అసలు ఆ తోటమాలి ముఖం చూసుకున్నాడు ఎప్పుడైనా అద్దంలో ఎన్ని వంకరలు ఉన్నాయో, కానీ నా తోట ఎంత అందంగా ఉందో నన్ను కాకుండా అతన్ని మెచ్చుకుంటారేమిటని చెప్పి తోటకు కోపం వచ్చి, ఒకరోజు తోట అందంట తోటమాలితో, ఇదిగో రేపటి నుంచి నా తోటలో అడుగు పెట్టావో చూడేమవుతుందో, మర్యాద తక్కదు. ఏ ఎందుకంత కోపం? నువ్వు ఇంకొకసారి తోటలో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఏ నువ్వు లేకుండా నేను చెప్పండి బ్రతకలేనా? నువ్వు లేకుండా నేను బ్రతకలేనా? రేపటి నుంచి రా మాకు ఏమనుకుంటున్నావో చెప్పేసింది తోటమాలి. సరే నీకు ఇష్టం లేకపోతే నా సహవాసము, నీతో నాకున్నటువంటి అద్భుతమైన బంధము నీకు కష్టమైతే సరే రానులే. తోటమాలి పాపం రావడం మానేశాడు. ఇప్పుడు తోట అనుకుంటుంది పీడ విరిగిపోయింది, ఇక అందరు నన్నే చూసి మెచ్చుకుంటారు అని చెప్పి తెగ ఆశపడింది పాపం. తోటమాలి ఉన్నంత వరకు ఎప్పటికప్పుడు పిచ్చి మొక్కలు పిచ్చి పొదలన్నీ కట్ చేశాడు కాబట్టి పందికొక్కులు ఈ ఎలకలు ఇవేమీ వచ్చేవి కాదు. ఎప్పుడైతే ఒక వారం రోజులు తోటమాలి కనిపించలేదో పిచ్చి మొక్కలు కలుపు మొక్కలు బయలుదేరినాయి, పిచ్చి పొదలు గచ్చ పొదలు బయలుదేరినాయి, ఆ పొదలతో పాటు పందికొక్కులు లోపలికి వచ్చినాయి, పాములు లోపలికి వచ్చినాయి, తేళ్ళు జెర్లు లోపలికి వచ్చినాయి. ఒక నెల అయ్యేసరికి అందమైన తోట కాస్త అడవిగా మారిపోయింది. అంతకుముందు ప్రతిరోజు వందల కొలదిగా ప్రజలు వచ్చి ఎంత అద్భుతమైనటువంటి వాతావరణం, ఎంత అద్భుతమైనటువంటి తోట, ఎంత అద్భుతమైనటువంటి తోటమాలి అంటూ ఉన్నటువంటి వారిలో ఒక్కరు కూడా ఆ తోట ముఖం కూడా చూడటల్లా. ఎందుకని? అది అడవిగా మారిపోయింది. దయచేసి గమనించండి సహోదరులు సహోదరులు, అడవికి తోటకు తేడా తెలుసా? తోటకు తోటమాలి ఉంటాడు, అడవికి అడవి మాలి ఉండడు. ఉంటే చెప్పండి, అడవికి అడవి మాలి ఉండడు, తోటకు మాత్రం తోటమాలి ఉంటాడు. సాధారణంగా మన పిల్లలు ఇష్టం వచ్చినట్టుగా పెరుగుతూ ఉంటే, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటే వాడిని చూసి అంటాం, ఒరే ఒరే అడవి అంటాం. అంటే అర్థం ఏంటి? ఎలా పడితే అలా మాట్లాడినా, ఎలా పడితే అలా పెరిగినా, ఎలా పడితే అలా ప్రవర్తించినా వాడిని దేంతో పోలుస్తాం? అడవితో పోలుస్తాం. ఉన్నారా మన మధ్య అడవులు ఎవరైనా? అడవిలో ప్రవర్తించే వాళ్ళు ఉన్నారా? దయచేసి వినండి,
ఆ తోటమాలి వెళ్ళిపోయిన తర్వాత ఆ తోట కాస్త అడవిగా మారిపోయింది, అందం అంతా కోల్పోయింది, పిచ్చి మొక్కలు పెరిగిపోయినాయి, కలుపు మొక్కలు వచ్చేసినాయి, పందికొక్కులు జ్వరబడినాయి, తేళ్ళు జర్లు నివాస స్థావరంగా ఆ తోటను మార్చేసుకున్నాయి, తోటకున్న అందము పోయింది, ఆకర్షణ పోయింది, ఒక్కడు కూడా రావడం మానేశాడు. తోటకు అర్థమైంది, తోట మాలి లేకపోతే నాకు విలువ లేదు అని చెప్పి. ఒకరోజు తోటమాలి అటు నుంచి వెళ్తూ ఉంటే ఆ తోట ప్రతిమలాడింది, అయ్యా నువ్వేదో నాకు అడ్డము అనుకున్నా, నువ్వు ఉంటే నాకు కష్టము అనుకున్నా, అంతా నీకే నీకే వస్తుంది అనుకున్నా. ఈరోజు నాకు అర్థమైంది ఏమిటంటే నీవు లేకుండా నాకు విలువ లేదు అని తెలుసుకున్నా. తోటమాలిగా మనస్ఫూర్తిగా నిన్ను కోరుతున్నా, నన్ను చక్కగా చెక్కమని మనస్ఫూర్తిగా అడుగుతున్నా. ఆ తోటమాలిని అడిగినప్పుడు తోటమాలి సంతోషంగా మరలా ఆ తోటలో అడుగుపెట్టాడు. అడవిగా మారిన ఆ తోటను చక్కని తోటగా తయారు చేశాడు. ఈరోజు ఎవరైనా మన మధ్య ఉన్నారా? తోటమాలి అయిన ప్రభుతో సహవాసం లేకుండా, ప్రభుతో టచ్ లేకుండా, ప్రభుతో కనెక్షన్ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా పెరుగుతూ, ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ, ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ, ఇష్టం వచ్చినట్టుగా ఎటు పడితే అటు ప్రాకుతూ జీవితాన్ని శరీరాన్ని నాశనం చేసుకొని విలువ లేకుండా. సొసైటీలో విలువ లేదు, బంధువుల మధ్య విలువ లేదు, ఇంటిలోనే విలువ లేదు. విలువ లేని జీవితం ఎవరైనా జీవిస్తున్నారా? ఎటు చూసినా పందికొక్కులే, ఎటు చూసినా తేళ్ళు జర్రులే. అంటే అర్థం ఏమిటి? నిన్ను నీ శరీరాన్ని, నిన్ను నీ భవిష్యత్తును, నిన్ను నీ జీవితాన్ని నాశనం చేసేటటువంటి పాపిష్టి కార్యాలే నీ జీవితంలో ఎటు చూసినా కనిపిస్తున్నాయి. కారణము, దేవుడు నీతో లేడు కాబట్టి, తోటమాలి నీతో లేడు కాబట్టి. ఒకవేళ మీలో ఎవరైనా క్రీస్తు అనే తోటమాలితో సహవాసము సాన్నిహిత్యము లేకుండా ఒకవేళ అడవిలా జీవిస్తున్నట్లయితే, అడవిలా బ్రతుకుతున్నట్లయితే, తోటమాలైన యేసు సిద్ధంగా ఉన్నాడు. ఎలా పడితే అలా తిరుగుతున్నా, ఎలా పడితే అలా జీవిస్తున్నా, ఎలా పడితే అలా మాట్లాడుతున్నా, ఎలా పడితే అలా పాపిష్టి పనులు చేస్తూ నిన్ను నీ శరీరాన్ని చదువును భవిష్యత్తును క్యారెక్టర్ని పాడు చేసుకుంటున్నా, నిన్ను బాగు చేయటానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఈ స్టోరీ చాలా కాలం క్రితం చెప్పాను. ఇదే స్టోరీ నిన్న లేక మొన్న సాయంత్రం ఆ సహోదరితో మాట్లాడుతూ, అమ్మా నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు, ఒక తోటమాలి ఉన్నాడు, ఆ తోటమాలి చేతులు నీ జీవితాన్ని పెట్టినట్లయితే నీ జీవితం ఎంత అస్తవ్యస్తంగా ఉన్నా, ఎలా పాడైపోయినా బాగు చేయగలిగినటువంటి శక్తి ఆ తోటమాలికి ఉందమ్మా, ఆ యేసయ్యకు నీ జీవితాన్ని అప్పగిస్తావా అని అంటే, ఆ రోజు ఆ మాటలు చచ్చిపోవాలి అనుకున్నటువంటి ఆ స్త్రీలో గొప్ప ఆదరణ పుట్టించినాయి, గొప్ప నెమ్మదిని పుట్టించినాయి. ఆ సహోదరి చెప్తుందట, సెక్యూరిటీ వాళ్ళు అలాగే పెద్ద బాబు వింటున్నప్పుడు, ఈరోజు ఈ బాబు వచ్చి ఈ విషయాలు చెప్పకపోతే ఖచ్చితంగా నేను ఆత్మహత్య చేసుకునేదాన్ని, ఈ బాబు ద్వారా దేవుడు నాకు ఆదరణ నెమ్మది పుట్టించాడు. సహోదరులు సహోదరులు దయచేసి గమనించండి, నా కుమారుణ్ణి ఏదో గొప్ప చేయాలి అని ఆశపట్టల్లా, కానీ నా కాపరిని నా తోటమాలిని గొప్ప చేయాలి ఆశపడుతున్నా. ఈ తోటమాలి నీ జీవితంలో ఉన్నాడు, ఈ తోటమాలి నీ గుండెల్లో ఉన్నాడు. గుండెల్లో ఉన్నటువంటి ఆ తోటమాలిని దాచిపడేమాకండి. గుండె పగుళ్లతో అల్లాడిపోతున్న, గాయాలతో అల్లాడిపోతున్న సొసైటీలో మనం జీవిస్తున్న ఉప్పు గాయాలను ఇన్ఫెక్షన్స్ని అరికడుతుంది. నువ్వు నేను గాయాలతో నిండిపోయిన జీవితాల్లో ఉన్నటువంటి ఆ గాయములను క్రీస్తు ప్రేమ ద్వారా అరికట్టవలసిన వారమై ఉన్నావు. ఉప్పు శుద్ధి చేస్తుంది. నువ్వు నేను పాడైపోతున్న జీవితాల్లో క్రీస్తును పరిచయం చేయటం ద్వారా వారి జీవితాలు శుద్ధి చేయాలి. వారిని మేలుకరమైన, వారిని ఉపయోగకరమైన, వారిని ఫలభరితమైన, వారిని అసల సిసలైన ఆత్మీయులుగా నీ నా మన
జీవితము ప్రభావితము చేయాలి. అడుగుతున్నా, గాయాలు చేసేవాడిగా ఉన్నావా? గాయాలు చేసేదానిగా ఉన్నావా? నీ మాటలను బట్టి, నీ చేతలను బట్టి, నీ పనులను బట్టి, వేషభాషలను బట్టి, కోరికలను బట్టి, లేదా గాయాలతో నిండిపోయినటువంటి వారి జీవితంలో ఆదరణ, నెమ్మది, సమాధానము పుట్టించేటటువంటి ఒక అద్భుతమైన ఉప్పు వంటి వాడిగా ఉన్నావా? ఒకసారి ఆలోచించు. కఠినమైన హృదయాలను కరగదీసేటటువంటి క్రీస్తు ప్రేమను కలిగిన ఒక నిజమైన క్రైస్తవుడుగా ఉన్నావా? ఒకసారి ఆలోచించు. ఉప్పుకున్న తత్వము కఠినత్వాన్ని కరగదీస్తుంది, గాయాలను మాన్పుతుంది, శుభ్రతను పెంచి పోషిస్తుంది. చివరిగా, ఉప్పు వాడకపోతే అది ఉపయోగం లేకుండానే మిగిలిపోతుంది, నిస్సారమై బయట పడవే పడుతుంది. ఈ రాత్రి ఒక మాటలు వింటున్న సహోదరి సహోదరా, నువ్వు ఖచ్చితంగా వాడబడాలి. సతీష్ కుమార్ ప్రభు కొరకు వాడబడుతున్నాడా లేదా? వాడబడుతున్నాడన్న వారు చేయి చూపిస్తారా? రైట్. దేవుడు ఏమైనా ముందేమైనా రాసి పెట్టాడా, సతీష్ కుమార్ను మాత్రమే నేను వాడుకుంటానని రాసి పెట్టాడా? లేదండి. నా ప్రభు యొక్క ఇష్టం ఏమిటంటే తన రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరిని తన ఇంటిలో వాడుకోవాలి, తన రాజ్యము తరఫున వాడుకోవాలి మనస్ఫూర్తిగా దేవుడు కోరుతున్నాడు. నువ్వు ఖచ్చితంగా ప్రతి దినము ప్రభు చేతిలో ఒక పనిముట్టుగా వాడబడాలి. ఆఫీసులో సాక్ష్యం చెప్పటానికి వాడబడాలి, బంధువుల మధ్య క్రీస్తు ప్రేమను ప్రకటించడానికి వాడబడాలి, నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు గురించి మాట్లాడడానికి వాడబడాలి. నాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది కొంతమంది చేతికి, ఎస్ బ్రదర్ చేతికి ఉందా, చూపించండి చేతికి ఉన్న వాళ్ళు చూపించండి, నాకు బహు సంతోషం. అమ్మ సిస్టర్స్, మీరు చేతికి గాస్పల్ బ్యాండ్ ఉందా, ఉన్నవాళ్ళు చూపించండి. అదేమిటి, సాధారణంగా చేతికి ఏదో ఒక బ్యాండ్ వేసుకోవాలి మీరు అనుకుంటారుగా, మొత్తం ట్రెండ్ మారిపోయింది, పాప తమ్ముళ్ళు వేసుకుంటున్నారు. ఏమో, మీరు మాత్రం గాజులు వేసుకోమాకండి. రైట్. కొంతమంది తమ్ముళ్ళు చేతికి ఆ గాస్పల్ బ్యాండ్ చూసినప్పుడు బహు సంతోషం అనిపిస్తుంది. ఎవరో ఒక చిన్న స్టూడెంట్ స్కూల్కి గాస్పల్ బ్యాండ్ పట్టుకెళ్ళాడంట. ఫ్రెండ్స్ అందరూ అడుగుతూ ఉంటే అడిగితే చెప్పాడట, ఏంటి కలర్స్ అని చెప్పాడట. టీచర్ చూసి ప్రిన్సిపల్ దగ్గర తీసుకెళ్ళిందంట. ఎక్కడ తీసుకెళ్ళింది? ప్రిన్సిపల్ దగ్గర తీసుకెళ్ళిందంట. ప్రిన్సిపల్ అడిగాడట, మరి బాబు ఏంట్రా ఈ కలర్స్ ఏంటి చేయంటే, ఏంటి బ్యాండ్ అంటే, ఏం లేదు సార్, నలుపు మన పాపానికి సూచన, ఎరుపు క్రీస్తు ప్రేమకు త్యాగానికి సూచన, తెలుపు ఆయన నమ్మిన వారు ఇలా తెల్లగా నీతిగా జీవిస్తారు దానికి సూచన. ఆ ప్రిన్సిపల్ బహుగా ఆశ్చర్యపడ్డాడట, అరే ఇంత సింపుల్గా చెప్పేశావే యేసుక్రీస్తు గురించి. ఎస్, ఈ లోకంలో ఏ నామములోనూ రక్షణ లేదు ఒక్క యేసు క్రీస్తు నామములో తప్ప. ఆ యేసు నామాన్ని ఏదో విధంగా ఇతరులతో పంచుకోండి. అలా పంచుకునే వారిగా మిమ్మల్ని మీరు ఉపయోగించుకోండి. దేవుని బిడ్డవైతే, క్రీస్తు బిడ్డవైతే నువ్వు ఖచ్చితంగా ఉపయోగపడాలి. సంఘ సేవలో ఉపయోగపడు. ఆదివారం వచ్చినప్పుడు సంఘంలో సిఎస్ టీంలో జాయిన్ అయి ఉపయోగపడు. ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్లో పాలు పంచుకొని, ఫాస్టింగ్ ప్రేయర్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేసే ప్రార్థనా వీరుడిగా ఉపయోగపడు. ఎవరో ఒకరిని ఆదివారం దేవుని సన్నిధికి నడిపించేటటువంటి ఆత్మీయునిగా ఉపయోగపడు. లక్షల మందికి సిలువను కూర్చిన వార్తను ప్రకటించేవానిగా ఉపయోగపడు. కల్వరిశ్వరాన్ని బలపరిచేవానిగా ఉపయోగపడు. ఇందాక నేను మాట్లాడుతున్నప్పుడు ఒక ఛానల్
ఒక బ్రదర్ మాట్లాడుతూ, బ్రదర్ తమిళంలో క్రైస్తవ ఛానల్ని స్టార్ట్ చేయబోతున్నామంటే ఎప్పుడు మీ ఛానల్ వస్తుంది అడిగా. సెప్టెంబర్ నుంచి వస్తుంది. ఇదే నెల చెప్పండి, మే నెల సెప్టెంబర్ అక్టోబర్లో ఆ ఛానల్ రాబోతుంది. మీరు ఒకవేళ రావాలని ఆశపడుతున్నారా, నేను చెప్పాను రావటం కాదు, 9:30 to 10:00 365 రోజులు వాక్యాన్ని ప్రకటిస్తాను. టైం నోట్ చేసుకోండి. ఇంకా ఛానల్ స్టార్ట్ కాల ప్రతి ఇంగ్లీష్ ఛానల్ కూడా పెట్టబోతున్నాం. ఇంగ్లీష్లో కూడా 365 రోజులు సువార్త ప్రకటించడానికి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. టైం బ్లాక్ చేసి పెట్టుకోండి. చెప్పింది ఒకే ఒక మాట, బ్రతికున్నంత కాలము ప్రభువు సువార్తను ప్రకటించటమే నా పని. భక్తుడైన జాన్ వెస్ట్లీ ఒక మాట అన్నాడు, ఇంగ్లాండ్ని బహుగా ప్రభావితం చేసిన ఆ గొప్ప దైవజనుడు జాన్ వెస్ట్లీ, ప్రభువా నన్ను కరిగిపోనివ్వు కానీ అరిగిపోనివ్వు కానీ తుప్పు మాత్రము పట్టనివ్వద్దు. ఏమిటి, నన్ను తుప్పు మాత్రం పట్టనివ్వద్దు, అరిగిపోయినా కరిగిపోయినా పర్వాలా. దేవుని సేవలో మనం ఉపయోగపడకపోతే తుప్పు పట్టేస్తాం. కాబట్టి ప్రభువు పేరట మనవి చేస్తున్నా, మీలో ఎవరైనా మన కల్వరి టెంపుల్ పరిచర్యలో ఏ విధంగా పాలు పంచుకోగలరో పాలు పంచుకోండి. పోయిన సండే నేను ఇచ్చిన పిలుపుకు చాలామంది రెస్పాండ్ అయ్యారు. ఇంచుమించు ఆ రాత్రి మండే సాయంత్రం రమ్మన్నాగా ఇంచుమించు 3,000 మందికి పైగా వచ్చారు. మేమున్నాం మీతో పాటు ఉండి సేవ చేయటానికి. మరి చప్పట్లు కొడుతున్న మీలో ఎంతమంది రాలేకపోయారు నాకు తెలీదు, కానీ ప్రభు కొరకు ఉపయోగపడండి. ఉపయోగపడకపోతే నిస్సారమైపోతాను, పారవేయబడతాను. దచ్చేసి వినండి, ఒకరికేమో 2 తలాంతులు, మరొకరికేమో 5 తలాంతులు, మరొకరికేమో 1 తలాంతు. 5 తలాంతులు గలవాడు వాటిని ఉపయోగించాడు, మరొక 5 తలాంతులు సంపాదించాడు. 2 తలాంతులు గలవాడు ఉపయోగించాడు, 5 తలాంతులు చేశాడు. 1 తలాంతు గలవాడు దాన్ని ఉపయోగించకుండా ఏం చేశాడు, కప్పెట్టేశాడు. ఏమని చెప్పండి, వీడి కాళ్ళు వీడి చేతులు కట్టి అగ్నిగుండంలో పడేయండి. జాగ్రత్త, దేవుడు నీకు ఒక జీవితాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు బలాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, చదువునిచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, తెలివితేటలను ఇచ్చాడు. కొంతమంది మీలో సాఫ్ట్వేర్ కంపెనీస్లో పనిచేసేవాళ్ళుగా ఉండొచ్చు, స్కిల్స్ గలవారుగా ఉండొచ్చు. మన టెంపుల్ కొరకు, దేవుని సువార్త వ్యాప్తి కొరకు ఏ విధముగా ఉపయోగపడగలరో ఉపయోగపడండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ చెప్పగలగాలి, కల్వరి టెంపుల్ యొక్క పరిచర్యలో నేను ఒక పనిముట్టును, దేవుని చేతిలో ఒక బలమైన బాణం వంటి వాడిని, బాణం వంటి దాన్ని. ఎలా ఉపయోగపడతావో అది నీ ఇష్టం. వాలంటీర్గా వచ్చి ఉపయోగపడతావా, మీటింగ్స్లో వచ్చి వాలంటీర్గా ఉపయోగపడు, ఉపవాస ప్రార్థనలో పాలు పంచుకుని ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటావా, ప్రతి ఫ్రైడే సాయంత్రం ఉపవాస ప్రార్థనలో పాలు పంచుకో, ప్రార్థనలో ఉపయోగపడు. సిఎస్ టీంలో జాయిన్ అవుతావా, సిఎస్ టీంలో జాయిన్ అవ్వు. సంపూర్ణ సేవలో జాయిన్ అవుతావా, అందుకు తగిన యోగ్యత అర్హత నీకుంటే సంపూర్ణ సేవలో జాయిన్ అవ్వు. హౌస్ విజిటింగ్ టీంలో జాయిన్ అవుతావా, యాక్షన్ టీంలో జాయిన్ అవుతావా. మన కల్వరి టెంపుల్లో ఉన్నటువంటి పరిచయలో పార్ట్నర్గా, స్పాన్సరర్గా, చర్చ్ మెంబర్గా ఉంటూ అనేక మందిని చర్చికి నడిపించేవాడిగా ఎలా ఉపయోగపడగలవో అలా ఉపయోగపడు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ప్రభువు యొక్క ప్రేమను చూపించాలి, ప్రభువు పాత్రగా జీవించాలి. లేకపోతే చేతులు కాళ్ళు కట్టివేయబడతాయి, నరకంలో త్రోసివేయబడతావు. చిన్న వీడియో మీకు చూపించబోతున్నాం, ఒక చిన్న వీడియో. ఆ వీడియోలో ఒక వ్యక్తి ఎక్కడ ఉంటే అక్కడ ఉప్పులాగా ఉపయోగపడ్డాడు, ఉప్పులాగా జీవించాడు. అతని జీవితం, నేను అందించిన ఈ వాక్య పరిచర్య మనకొక మోటివేషన్ కావాలి, ఒక ఇన్స్పిరేషన్ కావాలి. ఆ వీడియో చూద్దామా, చూద్దాం.
ఇవ్వడం నేర్చుకుంది. అతడు ఎక్కడ ఉంటే అక్కడ ఉప్పులా జీవించాడు. మరి నువ్వు ఎలా జీవించబోతున్నావు? చేసినవి చిన్న పనులే, కానీ ప్రపంచాన్ని బహుగా ప్రభావితం చేసినాయి. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉప్పులా జీవించాలి దేవుడు కోరుతున్నాడు. మరొక్కసారి ఆ వీడియో జాగ్రత్తగా చూడండి, మీరే చూడండి. మనమైతే తిట్టుకునేవాళ్ళం, ఎండిపోయిన మొక్కని తిట్టుకుపెట్టాడు. ఎవరికో సహాయం చేస్తున్నాడు, తను తింటూ కుక్కకు ప్రేమను పంచాడు. ఉన్న డబ్బు ఆ చిన్నపిల్లకిచ్చాడు. అందరు నవ్వుకుంటున్నారు, పిచ్చోడు అనుకుంటున్నారు. అతని సహాయం ఒక పసిపాప జీవితాన్ని ప్రభావితం చేసింది, అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆప్యాయత, ఆనందం, అలాగే అనురాగం. ఉన్న దాంట్లోనే తృప్తిగా జీవించడం నేర్చుకున్నాడు. ఆప్యాయతను సంపాదించాడు. ได้ ในสิ่งที่เงินซื้อไม่ได้ได้ลูกที่สวยงามกว่าเดิมอาตนวัลลีบิดจะดูคุณดีเยาวดงเนื้อคุณดี มารินีสังเกตเห็นที่ราดันเชียดดาวพรียาสมุดดาสగొప్ప పాఠాలు. ఉప్పు ఎక్కడ ఉంటే అక్కడ తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది. ఉప్పు లేకపోతే మాంసం ఎంత ఖరీదైనా ఎంత లేతదైనా టేస్ట్ ఏది? నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నీ ఉనికి నీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని ప్రభావితం చేయాలి. యోసేపు ఉన్న దేశము అతని వల్ల ప్రభావితం చేయబడింది. ఆ ఇల్లు అతని వల్ల ప్రభావితం చేయబడింది. కారణము ఉప్పు వంటి వాడు. కానీ యోనా తప్పు చేసిన వాడు. అతడు ఉన్న వాడ కొట్టబడింది. అతని చుట్టూ ఉన్న మనుషులు గలిబిలికి లోనయ్యారు, గందరగోళం గుండా వెళ్ళారు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఏ వాతావరణాన్ని సృష్టిస్తున్నావు? నీ ఉనికి వల్ల నీ చుట్టూ ఉన్న వారికి ఇన్స్పిరేషనా? నువ్వు ఒక మాదిరికరమైన వ్యక్తివా? ఇతరులను ప్రభావితం చేసేవాడివా?
యోసేపు యొక్క జీవితము ఇతరులకు ప్రభావితము. ఈరోజు కూడా యోసేపు యొక్క జీవితం మనకు ఇన్స్పిరేషనే, మనకొక మోడల్, మనకొక మాదిరే. ఇప్పటికి కూడా యోనా యొక్క జీవితం మనకు ఒక వార్నింగే. దారి తప్పితే ఏ విధంగా ఇతరులకు కష్టాన్ని, ఇతరులకు ఇబ్బందిని, ఇతరులకు నష్టాన్ని, వేదనను పుట్టిస్తావో నేర్చుకున్నావుగా. అడుగుతున్నా, ఇతరులకు నీ ఉనికి వేదన బాధ తెచ్చేదిగా ఉందా, లేక సంతోషాన్ని ఆనందాన్ని, నీ మాట తీరు, నీ ప్రవర్తన రుచి కలిగినదై ఇతరులకు ఆదరణ పుట్టించేదిగా ఉందా? ఒకసారి ఆలోచించు. ఉప్పు పవిత్రమైనది. క్రైస్తవుడా, నీవు నేను పవిత్రముగా జీవించాలి. ఉన్నదా నీ జీవితంలో అపవిత్రతకు చోటు? ఉన్నదా నీ జీవితంలో బెండైపోతున్న చోటు? దేవుడు తన కుమారుని యేసుక్రీస్తును సిలువ మీద శిక్షకు అప్పగించాడు. శిరస్సు అనగా క్రీస్తు కొట్టబడ్డాడు. ఎందుకని? నువ్వు నేను ఉపయోగపడాలని, బాగుపడాలని. ఆయన చేసిన త్యాగం వల్ల పనికొచ్చే పాత్రగా మారవలసిన నీవు మొండివాడిగా, మొరటివాడిగా, లోబడనొల్లని వాడిగా ఉన్నట్లయితే, మేకు మొండిగా ఉంటే, మేకు మొన, మేకు కొన మొండిగా ఉంటే ఏమవుతుంది? ఉపయోగపడదు. దేవుని మాట వినకుండా, లోబడకుండా, ఆయన చిత్తమును ఎరిగి కూడా చేయకుండా జీవిస్తున్న సహోదరి సహోదరుడా, నువ్వు మొండివాడివి. నీ మొండితనం వల్ల దేవుని చేతిలో ఉపయోగపడవలసిన విధముగా ఉపయోగపట్టల్లా ఫలితము బెండైపోతున్నా. ఎక్కడ? ఆ ఫలానా ఏరియాలో, ఫలానా ప్లేస్లో బెండ్ అవుతున్నా. అడుగుతున్నా, ఏ ఏరియాలో బెండ్ అవుతున్నావు? ఏ పాపములో బెండ్ అవుతున్నావు? ఏ తప్పుకు, ఏ అలవాటుకు మాటి మాటికి బెండ్ అయిపోతున్నావు? ఈరోజు ప్రభువును అడుగుతావా, ప్రభువా ఈ ఫలానా చోట మాటి మాటికి బెండ్ అయిపోతున్నా, ఈ ఫలానా ఏరియాలో, ఫలానా ప్లేస్లో, ఫలానా ఫ్రెండ్ దగ్గర, ఫలానా అలవాటు దగ్గర బెండ్ అయిపోతున్నాను, ఏం జరుగుతుంది? అలా మాటి మాటికి బెండ్ అవుతాయి. తల మీద కొట్టినటువంటి ఆ అనుభవం కాస్త మారుతుంది. ఏమవుతుంది? నువ్వు గాయపరచబడతావు, ఒళ్ళంతా గాయపరచబడుతుంది, కొట్టబడుతుంది. ఒకవేళ ఇప్పటికే సహోదరుడా సహోదరి దేవునికి లోబడటం లేదు కాబట్టి, మాట వినటం లేదు కాబట్టి, మొరటివాడిగా మొండిదానిగా ప్రవర్తిస్తున్నావు కాబట్టి దేవుడు నీ శరీరాన్ని శిక్షిస్తున్నాడేమో. అరికాలు మొదలుకున్నది నెత్తి వరకు శిక్ష గుండా వెళ్తున్నావేమో. ఎంతకాలం, ఎంతకాలం శిక్ష భరిస్తావు? ఎంతకాలం కొడతాడు? అది స్ట్రైట్ అయ్యేంత వరకు కొడతాడు. సహోదరి సహోదరుడా, నీ శరీరంలో ఆ గాయము, నీ శరీరములో ఆ రోగము, నీ శరీరములో ఆ వ్యాధి ఎంతకాలము? నీ జీవితాన్ని స్ట్రైట్ చేసుకునేంతకాలము, నీ జీవితాన్ని నువ్వు సరిచేసుకునేంతకాలము, ఆ వ్యాధి బాధ గుండా వెళ్లాల్సిందే. అడుగుతున్నా, ఎక్కడైనా ఉందా నీ జీవితంలో స్ట్రైట్ కాని ఏరియా? ఎక్కడైనా ఉన్నదా నీ జీవితంలో వంకరి మార్గము, తుంటరి మార్గము? స్ట్రైట్ చేసుకో, ఈరోజే సరిచేసుకో, లేకపోతే వ్యాధి బాధలు తప్పవు. జాగ్రత్త. మూడు, ఉప్పు వస్తువులను పాడు కాకుండా చేస్తుంది. పాడైపోవడానికి సిద్ధంగా ఉన్న వాటిని పాడు కాకుండా చూస్తుంది. సహోదరి సహోదరుడా, మన జీవితము పాడైపోతున్నా, పాడైపోవడానికి సిద్ధంగా ఉన్న మన చుట్టూ ఉన్నటువంటి సొసైటీని మనం ప్రభావితం చేయాలి. నీ పవిత్రమైన జీవితము, నీ ఆత్మీయ జీవితము, నీ నిష్కపటమైన జీవితము, నీలో ఉన్న మంచి సాక్ష్యము,
నీ చుట్టూ ఉన్నవారు పాడైపోకుండా, పతనమైపోకుండా, నరకానికి పోకుండా నిన్ను చూసి వారు మారాలి, మారిపోవాలి. అలా నువ్వు నేను జీవించాలి, అలా జీవించాలని దేవుడు కోరుతున్నాడు, అడుగుతున్నాను. నిన్ను చూసి ఎవరైనా మారుతున్నారా? నిన్ను చూసి, నీ ఆత్మీయతను చూసి ఎవరైనా బాగుపడుతున్నారా? ఛీ, నీలాంటి వాడ బైబుల్ పట్టుకునేది, నీలాంటిదా బైబుల్ పట్టుకునేది? నీ మాట తీరును చూసి, నీ ప్రవర్తనను చూసి, నీ జీవిత విధానాన్ని చూసి అన్యులే ఒకవేళ ఛీ అంటున్నారేమో, జాగ్రత్త, అది నీకు శాపమో. ఈ రాత్రి ప్రభుతో మాట్లాడతావా? ప్రభువా, నన్ను చూసి నా కుటుంబం బాగుపడాలి కానీ పాడైపోవడానికి వీల్లేదు. నన్ను చూసి నా స్నేహితులు, నా చుట్టూ ఉన్నవాళ్ళు, నా కొలీగ్స్ బాగుపడాలి, మంచి మార్గంలోకి రావాలి, అటువంటి ఉప్పుగా నన్ను చేయినాయనా. ఉప్పు కరిగిస్తుంది, స్వస్థతనిస్తుంది, శుద్ధినిస్తుంది. కఠినమైన హృదయాలను నీ ఆధ్యాత్మిక జీవితము, ప్రేమ కలిగిన జీవితము, ఆప్యాయత కలిగిన జీవితము, కఠినమైన హృదయాలను కరగదీయాలి. గుండె లోతుల్లో ఏర్పడిన గాయాలకు నీ ఆత్మీయత, నీ మాట తీరు, నీ ప్రవర్తన, నీ ఓదార్పు, నీ ఆదరణ, ఆ గుండెల్లో ఉన్న గాయాలు మాన్పాలే గాని గుండెల్లో గుణపాలు దించటానికి వీల్లేదు. అడుగుతున్నా, ఎవరు నువ్వు? గాయపరిచేవాడివా, గాయాలు చేసేదానివా, లేదా ఉప్పు వలె గాయాలు పూడ్చేదానివా? ఉప్పు వలె గాయాలు అరికట్టేవాడివా? నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ శుభ్రత ఉండాలి, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ పవిత్రత ఉండాలి. ఉప్పు శుద్ధి చేస్తుంది, పాచిని తొలగిస్తుంది. నీ జీవితము ఇతరులకు మాదిరికరంగా ఉండటం వల్ల నువ్వున్న చోటు ఒక పవిత్రమైనటువంటి వాతావరణం, పరిశుద్ధమైనటువంటి జీవిత విధానం, ఉప్పు వంటి శుభ్రత కలిగిన జీవితం జీవించాలని దేవుడు కోరుతున్నాడు. చివరిగా, నువ్వు వాడకబడకపోతే నిస్సారంగా మిగిలిపోతావు, ఉపయోగం లేకుండా ఉండిపోతావు. ఎంతకాలం నీ జీవితము ఇలా ఉపయోగం లేకుండా ఉంటుంది? ఎస్, కంపెనీకి ఉపయోగపడుతున్నావు, ఎస్ ఆఫీస్లో వారికి ఉపయోగపడుతున్నావు, ఎస్ ఫ్యాక్టరీకి ఉపయోగపడుతున్నావు, బ్యాంకుకు ఉపయోగపడుతున్నావు, కాలేజీకి ఉపయోగపడుతున్నావు, ఆ మెస్లో ఉపయోగపడుతున్నావు, ఆ ఇంటి యజమానికి ఉపయోగపడుతున్నావు, ఆ అపార్ట్మెంట్కు ఉపయోగపడుతున్నావు, ఆ షాపింగ్ మాల్కు ఉపయోగపడుతున్నావు, షాప్కు ఉపయోగపడుతున్నావు. అడుగుతున్నాను, దేవునికి ఎప్పుడైనా ఉపయోగపడ్డావా? దేవుని మందిరానికి ఎప్పుడైనా ఉపయోగపడ్డావా? దేవుని రాజ్యానికి ఎప్పుడైనా ఉపయోగపడ్డావా? ఆనాడు ఆ ఒక తలాంతు తీసుకున్న వ్యక్తి ఉపయోగపడలా, పైపెచ్చు ఆ తలాంతును కప్పెట్టేశాడు. ఉపయోగించవలసినటువంటి తలాంతును ఉపయోగించలా. దేవుడు నీకు నాకు మనకు అద్భుతమైన ఆత్మీయతనిచ్చాడు. ఈ ఆత్మీయతను ఉపయోగించకపోతే, సహోదరి సహోదరా, ఈ ఆత్మీయతను ఉపయోగించకపోతే చేతులు కాళ్ళు కట్టి ఇతను తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేయండి. ఆ రోజు కోసం ఎదురు చూస్తావా, లేక ఈరోజే ప్రభువును అడుగుతావా? ప్రభువా, ఇక్కడి నుంచి నేను ఉపయోగపడతానయ్యా. నిజమే, స్నేహితులకు ఉపయోగపడుతున్నా, బంధువులకు ఉపయోగపడుతున్నా, ఎదురింటి వాళ్లకు, పక్కింటి వాళ్లకు ఉపయోగపడుతున్నా, ఫ్యాక్టరీలో, కంపెనీలో, ఆఫీసులో, అన్ని చోట్ల ఉపయోగపడుతున్నా. కానీ నీకు కానీ, నీ ఇంటికి కానీ, సేవకు కానీ, పరిచర్యకు కానీ, అయ్యో ఏ విధంగా నువ్వు ఉపయోగపట్టల్లా. శక్తినిచ్చావు, తెలివినిచ్చావు, జ్ఞానాన్నిచ్చావు, టాలెంట్నిచ్చావు, దీన్ని నీ రాజ్యం కొరకు, మందిరం కొరకు ఉపయోగించలేకపోతున్నా. ఉన్నారా మన మధ్య టాలెంట్ కలవారు? ఉన్నారా మన మధ్య చక్కని నైపుణ్యము కలవారు? ఉన్నారా మన మధ్య చక్కని ఆరోగ్యము, బలము కలిగి ప్రభువు కొరకు, మన మందిరము కొరకు, దేవుని రాజ్యము కొరకు ఉపయోగపడగలిగి కూడా మౌనంగా ఉన్నవారు ఉన్నారా? ఉపయోగపడగలిగి కూడా
ఉపయోగపడకుండా ఉన్నారా? అయితే వినండి, ఉప్పును ఉపయోగించాలి. ఉపయోగించకుండా ఒక మూల పడేస్తే అది ఎందుకు పనికి రాకుండా పోతుంది. ఈరోజు నువ్వు ఉపయోగపడతావో ఉపయోగపడకుండా మూలన పడతావో ఆ తర్వాత అగ్నిలో పడతావో నీ ఇష్టం. ఏ విధంగా ఉపయోగపడగలవో అది నువ్వు తీర్మానం తీసుకో. సిఎస్ టీంలో ఉపయోగపడగలవు, ఆదివారం అంతా సేవలో పాల్పంచుకో. వాలంటీర్గా ఉపయోగపడగలవు, ఎన్నో మీటింగ్స్ ఉన్నాయి ఆ మీటింగ్స్లో వాలంటీర్గా రా. కనీసం ఒక 3-4 డేస్ అన్న వాలంటీర్గా రా, ఉపయోగపడు. సంపూర్ణ సేవలో చేసే సంపూర్ణ సేవలో ఉపయోగపడే అవకాశం ఉంది. నీకు అటువంటి సాక్ష్యం ఉన్నట్లయితే, భారం ఉన్నట్లయితే రా, ఉపయోగపడు. ప్రార్థన చేసేవాణిగా, ఆత్మలను మందిరానికి నడిపించేవాణిగా, కల్వరి స్వరాన్ని బలపరుస్తూ కల్వరి పార్ట్నర్గా అనేక లక్షల మందికి సువార్తను అందించేవాణిగా అందించేదానిగా ఉపయోగపడు. నువ్వు ఏ విధంగా ఎన్ని రీతులుగా ఉపయోగపడగలవో అన్ని రీతులుగా ఉపయోగపడు. ఉప్పు ఉపయోగపడుతుంది, ఉప్పు ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఉప్పు కఠినత్వాన్ని కరిగిస్తుంది, ఉప్పు పాడైపోవాల్సిన వాటిని పాడు కాకుండా జాగ్రత్త పరుస్తుంది, ఉప్పు పవిత్రమైనది, ఉప్పు తన ఉనికిని బట్టి చుట్టూ ఉన్న వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ 5 గొప్ప పాఠాలు నీ ఆత్మీయ జీవితంలో క్రియలుగా మారితే ఎంత బాగుంటుంది. మేకువలే మాటి మాటికి బెండైపోతున్నావేమో, జాగ్రత్త, అది నీకు ప్రమాదం సుమా, నష్టము సుమా, అది నీకు నీ శరీరానికి హాని సుమా, జాగ్రత్త. ఈ రాత్రి దేవుడు మాతో సూటిగా బహుస్పష్టంగా మాట్లాడాడు. ఇక నుంచి నేను ఎక్కడ ఉంటే అక్కడ యోసేపు వలె నా చుట్టూ ఉన్న వాతావరణాన్ని దీవెనకరంగా మారుస్తా, అంతేగాని యోనా వలె దారి తప్పి నా చుట్టూ ఉన్న వారికి శాపకరంగా జీవించను అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని చూపిస్తారా? థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఛేదించేసేయండి. ఉప్పు వలె నేను పవిత్రంగా జీవిస్తా, అస్తమాను ఆ పలానా ఏరియాలో, సేమ్ ప్లేస్లో, సేమ్ ఏరియాలో, సేమ్ హ్యాబిట్లో, మాటి మాటికి లొంగిపోతూ, మాటి మాటికి వంగిపోతూ, మాటి మాటికి చేసిన తప్పుల వల్ల, పాపముల వల్ల గాయపరచబడుతూ, కొట్టబడుతూ, అరికాలు మొదలుకు నడినెత్తి వరకు వ్యాధి బాధలతో నలిగిపోను, మొరటివాడిగా మొండివాడిగా దేవుని మీద తిరగబడేవాడిగా ఉండకుండా బలవంతుని చేతిలో బలమైన బాణం వంటి వాడిగా నేను జీవించాలని ఆశపడుతున్నాను. చాలు, నేను గాయపరచబడింది, చాలు కొట్టబడింది, చాలు అన్ని విధాలుగా నలిగిపోయింది, ఇక నుంచి నేను దేవుని మాట వినాలని, ఆయనకు లోబడాలని, ఏ ఏరియాలో, ఏ ప్లేస్లో, ఏ అలవాటులో నేను పాపము చేసి బెండ్ అయిపోతున్నాను, దాన్ని ఒప్పుకుంటున్నాను, నా తప్పును చెప్పుకుంటున్నాను అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని చూపిస్తారా? గాడ్ బ్లెస్ యు బ్రదర్స్ అండ్ సిస్టర్స్, చేతులు దించేసేయండి. ఉప్పు పాడు కాకుండా చేస్తుంది, పాడైపోతున్న ఈ లోకాన్ని బాగు చేయగలిగిన శక్తి సహోదరి సహోదరుడు నీకే ఉంది. త్రాగుబోతులను మార్చగలిగిన శక్తి, తిరుగుబోతులను ప్రభు సన్నిధికి నడిపించగలిగిన శక్తి నీలో ఉంది. ఈరోజు తీర్మానం తీసుకుంటావా? పాడైపోతున్న ఈ సొసైటీలో, పతనమైపోతున్న మనుషుల మధ్య జీవిస్తున్న నేను, వారు పాడైపోయి నాశనమై నరకానికి వెళ్లకుండా నా వంతుగా నేను, వారు పాడవకుండా పతనమవ్వకుండా నరకానికి వెళ్లకుండా నా ఉనికిని బట్టి వారి జీవితాల్లో మార్పును తీసుకొస్తా, వారి బ్రతుకుల్లో మార్పును తీసుకొస్తా. అలా మార్పు చెందవలసిన వారు మా ఇంట్లోనే ఉన్నారు, మా కాలేజీలోనే ఉన్నారు, మా రూమ్లోనే ఉన్నారు, మా ఫ్రెండ్స్లోనే ఉన్నారు, మా బంధువుల్లోనే ఉన్నారు. వారిని పాడైపోకుండా, పతనమైపోకుండా, నరకానికి పోకుండా నా వంతుగా నేను ప్రయాసపడతాను, వారిని ప్రభు సన్నిధికి నడిపిస్తాను అన్నవారు ఉన్నట్లయితే చే చూపిస్తారా? గాడ్ బ్లెస్ యు బ్రదర్స్ అండ్ సిస్టర్స్, థ్యాంక్ యూ. ఉప్పు కఠినమైనటువంటి ఐసును కరిగిస్తుంది,
గాయాలు మాన్పుతుంది, శుభ్రతను పెంచుతుంది. కఠినమైన మనస్సులు కలిగిన వారిని కరిగించాలంటే క్రీస్తు ప్రేమే దానికి ఆధారం. గాయాలతో నిండిపోయిన జీవితాలను ఆదరించాలంటే, ఓదార్పునివ్వాలంటే, గాయములు కట్టాలంటే అది క్రీస్తు యొక్క మాట తీరు వల్లే సాధ్యం. అడుగుతున్నాను, నువ్వు కఠినమైన వాడివా లేక కఠినమైన హృదయాన్ని కరిగించే ప్రేమ కలిగిన వాడివా? నువ్వు గాయములు చేసేటటువంటి మనిషివా లేక గాయములు కట్టేటటువంటి ఆత్మీయుడివా? ఎవరు నువ్వు? ఒకసారి ఆలోచించు. శుభ్రతను అనగా పరిశుద్ధతను పెంపొందించేవాడివా వాడివా లేక పరిశుద్ధతను లేకుండా చేసేవాడివా? మాటల్లో పరిశుద్ధత లేదు, చేతల్లో పరిశుద్ధత లేదు, నోటిలో లేదు, శరీరంలో లేదు. అదేనా నీ జీవితం? జాగ్రత్త. ఉప్పు శుద్ధినిస్తుంది. నోటిలో, చేతుల్లో, కాలల్లో శుద్ధినిస్తుంది, స్వస్థతనిస్తుంది, ఉపశమనాన్ని ఇస్తుంది. అంతేకాదు కఠినత్వాన్ని కరిగిస్తుంది. అలాంటి ఉప్పుగా నువ్వు జీవిస్తే ఎంత బాగుంటుంది. చివరిగా ఉప్పు వాడబడితేనే అది ఉపయోగపడుతుంది. వాడకుండా పక్కన పెట్టేస్తే నిరుపయోగంగా మిగిలిపోతుంది. నువ్వు నేను యేసయ్య చేతిలో వాడబడాలి. ఆయన రాజ్య విస్తరణ కొరకు, మందిర క్షేమం కొరకు, అభివృద్ధి కొరకు, నశించిపోతున్న ఆత్మల సంపాదన కొరకు వాడబడాలి. వాడబడతావా? ఉపయోగపడతావా? ఈరోజు నుంచి అయినా ప్రభు యొక్క సేవకు, ఆత్మల సంపాదనకు, దేవుని రాజ్య నిర్మాణానికి ఈరోజు వాడబడతావా? ఎలా నువ్వు వాడబడగలవో, నీ తలాంతును ఎలా వాడుకోగలవో తీర్మానం తీసుకుంటావా? ఎస్, ఇక నుంచి నేను సంపూర్ణ సేవలో వాడబడతా, పార్ట్ టైం సేవలో వాడబడతా, సిఎస్ టీమ్ సేవలో వాడబడతా, ఉపవాస ప్రార్థనలోకి వచ్చి ప్రార్థనా పరిచర్యలో వాడబడతా, గృహదర్శన పరిచర్యలో వాడబడతా, యాక్షన్ టీంలో వాడబడతా, సండే స్కూల్ టీంలో వాడబడతా. నువ్వు ఎలా వాడబడగలవు? లేదా శక్తికి మించి ఇచ్చిన కానుకల ద్వారా, రక్షణ సువార్తను ప్రచురము చేయడం ద్వారా నా శక్తిని ఆ విధంగా ఖర్చు చేస్తా? ఈరోజు తీర్మానం తీసుకో. ప్రభువా, నేను ఉపయోగం లేకుండా జీవిస్తున్నా, కానీ ఇక నుంచి ఉపయోగపడాలి. నీ కొరకు, నీ రాజ్యము కొరకు, మందిరము కొరకు అట్టి కృప నాకు దయచేయి ప్రభువా. ఈ 5 గొప్ప పాఠాలు నాకెంతో అవసరము, దీవెనకరముగా ఉన్నవన్నవారు మీ హస్తాన్ని ప్రభువుకు చూపిస్తారా? ఆ మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఉప్పు నేర్పించిన 5 గొప్ప పాఠాలు, అద్భుతమైన పాఠాలు మాకు నేర్పించినందుకు స్తోత్రాలు. ఈ 5 పాఠముల ద్వారా నాయన మేము మా జీవితాన్ని ఎలా సరిచేసుకోవాలో, బాగు చేసుకోవాలో, మార్చుకోవాలో నేర్పినందుకు స్తోత్రాలు. ఎక్కడ ఉంటే అక్కడ ఉప్పు తన ఉనికిని కనపరుస్తుంది, చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చేస్తుంది. మేం కూడా ఎక్కడ ఉంటే అక్కడ మా జీవిత విధానము, మా చుట్టూ ఉన్నటువంటి మనుషులను ప్రభావితము చేసి వారిని నీ కుమారులుగా, కుమార్తెలుగా మార్చే విధముగా చేసే కృప మాకు దయచేయండి. ఉప్పు ఎక్కడ ఉంటే అక్కడ పవిత్రత, ఉప్పు పవిత్రతకు సూచన. మేము పవిత్రులమై జీవించుటకు సహాయం చేయండి. పరిశుద్ధులముగా బ్రతుకుట మాకు నేర్పించండి. పరిశుద్ధులుగా జీవించుటకే మీరు మమ్మల్ని పిలిచారు అనే సత్యము గ్రహించి బ్రతికే భాగ్యం ఇవ్వండి. వంగిపోవడానికి, పాపమునకు లొంగిపోవడానికి సేమ్ ప్లేస్, సేమ్ ఏరియా, సేమ్ పర్సన్, సేమ్ షేమ్, షేమ్ఫుల్ హ్యాబిట్స్ మాలో ఉండడానికి వీల్లేదు. అయినా ఒకవేళ మాటి మాటికి వంగిపోతే కొట్టబడతాం, నలుదిక్కులా కొట్టబడతాం, శరీరము గాయపరచబడుతుంది, అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు గాయాలు పాలవుతుంది. ఈ వాస్తవాన్ని, సత్యాన్ని గ్రహించి జీవించే భాగ్యాన్ని ఇవ్వండి. పాడైపోయే వస్తువులను పాడు కాకుండా చేస్తుంది,
పాడైపోతున్న మనుషులను పాడుగాకుండా చేసేవాడే నీ కుమారుడు నీ కుమార్తె. అలా జీవించుటకు సహాయం చేయండి. మా జీవితాలు పాడైపోతున్న వారిని ప్రభావితం చేయాలి, వారిలో గొప్ప మార్పును తీసుకురావాలి. అట్టి జీవితాన్ని మాకు అనుగ్రహించండి. కఠినమైన హృదయాలను కరిగించే తత్వము నీ బిడ్డలమైన మేము కలిగి ఉండాలి. ఉప్పు కఠినమైనటువంటి ఐజును కరిగిస్తుంది, మార్గము సరళము చేస్తుంది. ఉప్పు స్వస్థతనిస్తుంది, గాయాలు మాన్పుతుంది. నాయన, మేము గాయం చేసేవారిగా ఉండడానికి వీల్లేదు, బాధ పెట్టేవారిగా ఉండడానికి వీల్లేదు. గాయములు మాన్పేవారిగా మా జీవితాలను మలచండి. ఎక్కడ ఉంటే అక్కడ శుచి, శుభ్రత, పరిశుద్ధత మా జీవితాలకు అడ్రస్గా మార్చండి. ఉపయోగపడకపోతే ఆయన పడవేయబడతాం, విసిరివేయబడతాం. ఆయన కాబట్టే ఇక్కడ నుంచి మేము ఉపయోగపడాలి. నీ రాజ్యం కొరకు, మందిరం కొరకు, సువార్త వ్యాప్తి కొరకు, ఆత్మల సంపాదన కొరకు, నువ్వు దేవుని కొరకు ఉపయోగపడుతున్నావా అని ఎవరైనా ప్రశ్నించినప్పుడు ఖచ్చితంగా చెప్పగలగాలి, ఎస్, నేను నా ప్రభువు కొరకు, ఆయన రాజ్యం కొరకు, మా మందిరము కొరకు, ఆత్మల సంపాదన కొరకు నేను ఉపయోగపడుతున్నాను అని చెప్పగలగాలి. అట్టి కృప మా అందరికీ దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇంచుమించు 3 గంటల సేపు చెప్పి